పప్పు తెచ్చాను నేను స్నానం చేసుకుని వస్తాను చక్కగా కప్పలు చేయమని చెప్పాను. తప్పల ఆయన తిరిగేసాం అట్లో నాకు చదువు రావు కదా చేయమని వచ్చి వెళ్ళిపోయి స్నానం నరి అని పూలు దాకా తీసుకుంటూ చెరువులో స్నానం చేసుకుని చక్కగా నామా పెట్టుకుని వచ్చారు. వస్తారు కొంత రకంగా మూడు పప్పలు చేసి ఒక పల్లెలో రెండు ఒక పల్లెలో ఒకటి ఎందుకు అంటే ఇద్దరు సత్తుకో ఎందుకోసం వచ్చి పెట్టి పంతులు కూర్చారు ఏమన్నా పంతరమ్మ గారు అదే పేరు అన్నారు. ఆ ఒక్క పప్పున్న పళ్ళు పంతులు గారు కోసింది అదేమిటోండి నేను పప్పును తెస్తే నాకు ఓటిస్తావా ఎందుకంటే నువ్వు రెండు తింటావా ఏది పప్పులు తెచ్చినావా పప్పులు తెచ్చినావు నాన వేసినాం తోకటేసినాం రూపున పప్పు తెను అందుకే నాకు రెండు నువ్వు పప్పు తెచ్చింది ఒకటి వాళ్ళిద్దరు వేసిన తక్కువ ఉంది నీకు రెండు నాకు రెండు నాకు రెండు అరగంట అవుతా తగు తేయాలి చిన్న పంది వేసుకోండి ఏమిటండి పంతరమ్మ గారు మనకి తగు తేవదు చిన్న మాట ఏమిటో అరగంట కాలం పాటు ఎవరైతే అనకన్నంటారో అదొక రెండు అనకనుకో అదొకటి పంది వేసుకోండి. ఒక శుభ్ర బెంచి వేసినారు బెంచికి ఇవతల ఒక మంచం ఇవతల ఒక మంచం వేసి ఆ రెండు పల్లెలతో పక్కన ఆ బెంచి మీద పెట్టేసి మనిషి ఒక మంచం ఎక్కువ చుట్టూ తలుపులు వేసాడు. శుభ్ర పక్కలు చూసుకొని ఇలాగే చూస్తాను ఇంతలో మీ పొంతులమ్మ గారు పక్కింటి పెనం తెచ్చిన మర్చిపోతాడు ఆవిడ ఈ పెనం అవసరం అవునా మా పొంతులమ్మ గారికి పెనం ఉంది అని తెచ్చి పిల్ల చూద్దరు పిల్ల పొంతులమ్మ గారు పొంతులమ్మ గారు అని పలికి పాపతాడు. అది పలికినారు అనుకో పాప తెప్పాలి పలకలే కిరిగి దగ్గర పొంతులమ్మ గారు పొంతులమ్మ గారు పొంతులమ్మ గారు పోను పలికినారా పాప అని పాప తెప్పాలి ఇద్దరు ఇలాగే చూస్తాను ఈ పాప గవ్యం ఊర్లోకి అయిపోయింది అమ్మ నాన్న పొందరమ్మ గారు చచ్చిపోను పలకొంటాను అంటూ ఊరు జనం వాళ్ళు వచ్చి తలుపును పొందరు పొందుతారు అని పొట్టు మీద ఉన్నారు ఊరు జనం వాళ్ళు తలుపులు పలగబడారు పొందరు గారు మంచి పొట్టు మీద ఉన్నారు కిటికీ తలుపు కొడుతారు గెత్తున్నాను చూస్తాను పాపలు చూసాను జనం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళా ఏం పుంజి దంపతి అంత వీళ్ళరా కళ్ళు తొలిపి అనవదు చూడండి రా ఇద్దరు కళ్ళు తెలిసే కొడతాను చచ్చిపోను వాళ్ళ పాపలు చూస్తాను నీకు తెలియదు ఇద్దరు ఒకటే చూసుకుంటాను ఇద్దరు ఈడ్చుకొచ్చాను ఇద్దరు ఈడ్చుకొచ్చి ఈడ్చుకొచ్చి స్నానాలు కూడా చేశాను ఉన్నప్పటికే పలిగినారా మంచి గట్టి నెక్కడ పడుతున్నా ఉన్నాను స్నానాలు చేసి పాడి ఎక్కించాను ఉన్నప్పటికే పలిగినారా అలాగే స్నానం చేసి రెప్పలు మోసం తెచ్చేస్తాను రెప్పలు మోసం తెచ్చేస్తాను పలికి పాప తప్పని పరక్కుంటాను జనాలు సరి తీసుకెళ్ళిపోయి రెచ్చుకొని గోవిందరామస్వామి చేసుకొని తీసుకెళ్ళిపోయి అందరు మనిషి కర్ర పిడక మొక్క వేశాను వేసిన అందరూ ఎటువంటి తిరిగిపోయి తిరిగిపోయారు ఈ తలగొరి ఏంటని అనుకున్నారు కదా తలగొరి ఏటినోడు వచ్చి ఇలాగ తలగొరి ఏడుతోడికి ఆ పొంతులు ఎంత పొడవ ఉంది పిలక ఆ పిలక అగ్గితే అలా పొంతులు అమ్మ అన్ని అన్ని పొందుతాం కదా ఏది కుదిరిపోయి నాకు రెండు అంతవుడికి మీ మర్యాద ముగ్గురు కాదని అక్కడ ఉన్నారు ఆయన పొంతులమ్మ పొంతులు దెయ్యాలి అయిపోను మన ముగ్గురికి సర్దుకుంటాను అని ఊళ్ళో పడ్డాను చదువు ఊళ్ళోకి వెళ్ళిపోను మరి గుండ పక్కన లేవు ఇల్లు గబగబే కూర్చోవాలి సావుకారు సరిగింటే ఆ పాపలో కూర్చాను కూర్చుంటే ఊరు జనాలు 6 గంటలకు అందరు ఊరాలు చెప్పాను పొంతులమ్మ పొంతులు దెయ్యాలి తిరుగుతాను అని 6 గంటలకు అవులే తలుపులు లేవు లేవు ఆయన మూత వేసాను పొంతులు 12 అవుతుంది గిగ్గి లోడతాను అంటే సావుకరమ్మ కొడు ముప్పటి అయినా తీరుకుంటుంది సావుకరమ్మలో అయినా తీరుకుంటుంది ఉండలేకపోతాను సావుకరమ్మ ఎక్కడి నుంచి వెళ్ళాను అప్పుడు సావుకర్ నేను సులువు చేస్తాను చెయ్యు నువ్వు బాధపడదు నేను ఒక ఉపాయం చెప్తాను నీ నడుముకో తాడు కొట్టు నువ్వు చిన్న ఇల్లు నీ కవ్వులో కనిపించానుకో నువ్వు అను తాడు అని చెప్పిన సావుకారు నడుము తాడుకొట్టింది అని సగమే డెలివరీ అయింది ఈ సావుకారు ఇల్లడు వెళ్ళిన సావుకారు అమ్మ సావుకరే అన్నాడు అన్న మరి ఆలోచిస్తావు మరి సగమే నడుస్తాడా మరి ఎక్కడ కాలు చూసి మొత్తం కావాలని తర్వాత వేసుకొచ్చాను ఎంత చేసి ఇంట్లో లేకపోతే తెల్లారికి ఇప్పుడు కోసం చేసి చెట్టి ఉరికి అది ఒట్టునేందుకు పోను అది ఊర్చింది పది బెగడి ఎంత పాపం అందుకే ఒట్టిన పని జరగడం కుట్ట ఎంత పని చేయనరా పోనీ ఇద్దరు మూడు పిల్లలు ఇంకా పాపలు ఉన్నాయే పిల్లలు తినేయండి అందుకే మేము మూడు పిల్లలు తగులు వాడుకోకండి మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి
ఒకటే ఒకే రెండు అద్దరు గోడ ఉంది, ఆ గోడ మీద పావులుడు పొడుగులు పెట్టాడు, ఓ పరమేశ్వరుని పొడుగులు పెట్టాడు, నిద్రలో ఇటు పడతారు కదా రాత్రి కాలం చిప్పుడు తేలిపోతావు. చెప్పానే ఏంటి గోడ మీద పడుకుని పోయి పడుకుని పెట్టారు, నిద్రలో ఇటు పక్క పడ్డాడు అనుకో, ఆ రాత్రి కావాలి ఇటు పక్క పడ్డాడు అనుకో, ఈ రాత్రికి ఏమన్నా చెప్పలేదు, బాగా చెప్పలేదు, బాగా చెప్పిన అయిపోయింది, అలాగే ఎందుకు డబ్బులు అలాగే.